on. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ సహసమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Hi, hello, welcome to Local TV's Popcorn for your daily dose of hot happenings in Telugu cinema. Popcorn! Enno super sensational hits lo natinchina mana Victory Venkatesh twarlo oka special movie lo act cheyunnaru. Adi enti ani anukuntunara? It's none other than mana Rajinikanth natinchina super sensational Chandramukhi sequel lo. కన్నడలో పి వాసు డైరెక్షన్ లో ఆల్రెడీ సూపర్ సెన్సేషనల్ హిట్ అయిన చంద్రముఖి సీక్వెల్ ఆప్తరక్షక. ఈ మూవీని ఇప్పుడు పి వాసు డైరెక్షన్ లోనే మన బెల్లంకొండ సురేష్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మన విక్టరీ వెంకటేష్ నటించిన చంటి మూవీకి మన డైరెక్టర్ పి వాసు స్టోరీ అందించారు. ఇక చంటి మూవీ ఎంత సూపర్ సక్సెస్ అయిందో మన అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో త్వరలో మన ముందుకు రాబోతున్న చంద్రముఖి సీక్వెల్ మరి ఎంత సూపర్ సక్సెస్ అవుతుందో వి షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములి సుమ సుందరి అందెలలో ఇదుమల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేనే ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నేషనల్ అవార్డ్స్ ని స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ముందుగా మా లోకల్ టీవీ తరఫున మా లోకల్ టీవీ పాప్కార్న్ తరఫున వి కంగ్రాచులేట్ ఆల్ ద నేషనల్ అవార్డ్ విన్నర్స్. సో ఈ సందర్భంగా దే ఆల్ మెట్ విత్ ద మీడియా అండ్ దే షేర్ దర్ హ్యాపీనెస్. సో టేక్ అ లుక్. బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషం. ఆ బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు సృష్టించడమే రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రయత్నం. అది ఈ అవార్డు రాజశేఖర రెడ్డి గారు ఆశయ ప్రకారం ఇచ్చారు. దానికి కమిటీ వాళ్ళు కూడా సరి అయిన నిర్ణయమే తీసుకుని నేను తగిన వాడని నన్ను నిర్ణయించారు. దాని సీఎం గారు గీతారెడ్డి గారు కూడా ఫోన్ చేశారు ఇది తప్పకుండా తీసుకోవాలని.
నేను అంగీకరించాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రఘుపతి వెంకయ్య గారు అవార్డు అనేది పాల్కే అవార్డు అంత గొప్పది మనకిక్కడ. ఆయన ఫస్ట్ థియేటర్ కట్టింది నిజంగా అవార్డు గిన్నీస్ బుక్ వచ్చిన దానికంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటగా ఎన్నో సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మకమైన అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు. అలాంటి అవార్డు అన్ని రకాలుగాను నిర్మాతగాను దర్శకురాలుగాను ఆర్టిస్ట్ గాను అన్ని రకాలుగాను ప్రూవ్ చేసుకున్న విజయనంలోకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున నాగిరెడ్డి చక్రపాణి గారి అవార్డు మా తండ్రి గారు, నేను, నాగిరెడ్డి గారి, చక్రపాణి గారి కుటుంబాలతో ఎంతో సన్నిహిత్యం. మా తండ్రి గారు వారికి మొదటి పిక్చర్ షావుకార్ డైరెక్ట్ చేశారు, దాంతో ఆ రిలేషన్షిప్ చాలా కంటిన్యూ అయింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలు విజయ ప్రొడక్షన్స్కి మా తండ్రి గారు పనిచేశారు. ఇంకా నేనంటారా, వారి నాగిరెడ్డి గారి అబ్బాయిలు, చక్రపాణి గారి అబ్బాయిలు చాలా స్నేహంతో నేను ఎప్పుడూ వారింట్లోనే ఉండేవాడిని, అంతా కలిసి పెరిగాం. దీనివల్ల నాకు ఈ అవార్డు నాకు ఇవ్వటం అనేది నాకెంతో సంతోషంగా ఉంది. మా తండ్రి గారు ఎక్కడున్నా చాలా సంతోషిస్తారు. ఈ రోజున నా జీవితంలో ఒక మరపు రాని మధురమైన సంఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకంగా పూజ్యులు కీర్తి శేషులు, ప్రపంచ స్థాయిలోనే తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగరవేసి ఒక మహానటుడిగా వెలుగొంది ప్రేక్షక హృదయాలలో ఈనాటికి ఒక మహానటుడుగానే కాక మహారాజకీయవేత్తగా కూడా నిలిచిపోయిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఉన్న జాతీయ స్థాయి అవార్డు నాకు లభించినందుకు ప్రభుత్వం వారు నన్ను గుర్తించి ఇంతకాలానికైనా ఒక గొప్ప మహానటుడి పేరున ఉన్న ఈ అవార్డును నాకు దక్కించినందుకు, ఇచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రోసయ్య గారికి, అలాగే కమిటీ సభ్యులకు, సమాచార శాఖ మంత్రి శ్రీమతి గీతారెడ్డి గారికి, సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. A quick break in our local TV's Popcorn, but stay tuned, there's more coming up. Popcorn. On. Welcome back to local TV's Popcorn. Popcorn. జగపతి బాబు ప్రీమన్ హీరో హీరోయిన్లుగా కేబీసీ బ్యానర్ పై కుమార్ బ్రదర్స్ నిర్మించిన మూవీ సాధ్యం. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయింది. సో ఈ సందర్భంగా దే హ్యాడ్ అ సక్సెస్ మీట్. టేక్ ఎ లుక్. రేపు ఉదయం నేను సూర్యోదయానిక నీ సంతోషాన్ని చూడ. ఈ కానీలు కహానీలు నాకు నచ్చవు. ఈ రోజు అంత లేట్ అయినా సరే ఆ ఫైల్ కంప్లీట్ చేశాక ఇంటికి వెళ్ళు. అందరూ నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళే. కుమార్ బ్రదర్స్ బ్యానర్లో కార్తికేయ గోపాలకృష్ణన్ డైరెక్షన్లో సాధ్యం అనే సినిమా రిలీజ్ అయింది. ఇది యాక్చువల్లీ ఇది ఒక మంచి సినిమానే. బేసిక్లీ ఈ స్టోరీ వచ్చి ఇట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అనమాట, అండ్ ఇట్ ఇస్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద హీరోయిన్. అండ్ ఈ హీరోయిన్ వచ్చి ఫస్ట్లో దే షోహర్ ఒక చాలా ఒక టిమిడ్ అమ్మాయి,
అండ్ తర్వాత ఒక షీ సీస్ అన్ యాక్సిడెంట్ అండ్ అక్కడ షీ మీట్స్ తనకెల మరణి అండ్ అక్కడి నుంచి అమ్మాయి జర్నీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ జర్నీలోనే ఈ ఓవర్ నైట్ జర్నీలోనే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంది విచ్ కమ్ యాజ్ అ ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కొన్ని యాజ్ ఐ సెడ్ ఇన్సిడెంట్స్ ఉంటుంది లాక్స్ ఉంటుంది సో టు అండర్స్టాండ్ టు అన్లాక్ దీస్ లాక్స్ మీరు కేర్ఫుల్గా ఫస్ట్ హాఫ్ చూడాలి సో యూల్ అండర్స్టాండ్ ద సెకండ్ హాఫ్ అండ్ యూల్ అండర్స్టాండ్ ద ఫుల్ ఫిల్మ్ సో చూసిన వాళ్ళందరూ మంచి రిపోర్ట్స్ ఇస్తున్నారు అండ్ ఐ యూ వెరీ హ్యాపీ విత్ దాట్ అండ్ దోస్ ఆఫ్ యూ హ్యావెన్ సీన్ థియేటర్కి వెళ్ళి సాధ్యం చూడండి యూ విల్ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ గ్లామరస్ పిక్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కొట్టు స్నాప్ కొట్టు రే ఫోటో లేవరా ఉన్నాయి కదా సారీ యార్ నువ్వేమో సెల్ వర్క్ చేస్తుందో లేదు అని స్నాప్స్ తీసావు నేనేమో ఆప్షన్స్ వర్క్ చేస్తున్నాయో లేదు అని డిలీట్ ఆల్ నొక్కాను రే సెల్ లో స్పేస్ ఖాళీ అయింది కదా అని మళ్ళీ తీయడం మొదలు పెట్టావనుకో ఈసారి డిలీట్ కాదు ఏ పార్ట్ కా పార్ట్ డివైడ్ అయిపోతాయి నీకు నీ సెల్కు జగవత్ బాబు ప్రేమని జంటగా కుమార్ బ్రదర్స్ పతాకంపై నిర్మించిన సాధ్యం చిత్రానికి ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చి సినిమా ఈరోజు సెకండ్ వీక్లో వచ్చి ఎంటర్ అవుతుంది సో సినిమాలో ఉన్న ట్విస్ట్లు కానీ సినిమా యాక్షన్ థ్రిల్లింగ్స్ అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్ ముఖ్యంగా నా మ్యూజిక్ మొదటిసారి నేను ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను సో సాంగ్స్ వచ్చేటప్పుడు కూడా జనాలు ఇంట్రెస్టింగ్గా అంటే స్టోరీ సినిమా చూసేటప్పుడు చూస్తూ చాలా రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే సాంగ్స్ వచ్చేటప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారు సో దీంట్లో సాంగ్స్ని కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సో అలా ఆ సాంగ్స్ని సినిమాలో కథలు అంతర్లీనంగా పెట్టారు డైరెక్టర్ గారు మీ ఆదరణ ఇలాగే ఉంటే ఇంకా మంచి సినిమాలు వస్తాయి మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు చక 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 పరిగెత్తిద్దాం రోజంతకు చెక్ పెట్టేద్దాం లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్ టు బికమ్ స్టే కామ్ ఆఫ్టర్నూన్ చంద్రుని చూద్దాం లాఫ్టర్ కి అడ్రస్ అవుదాం లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్ టు బి ఆర్ ఇన్ ద జామ్ నా పేరు మధు అండి ఈ సినిమాతో సంభాషణ రచయితగా పరిచయం అయ్యాను సాధ్యం అనేది ఇది ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే జగత్ బాబు ప్రేమ్ అనే కాంబినేషన్లో వచ్చిన సినిమా రెండు సినిమాలకి పూర్తి వేరియేషన్ ఉన్న సినిమా ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా అండ్ ఫస్ట్ రెండు సినిమాలకు చాలా డిఫరెంట్గా ఉంది సినిమా ముఖ్యంగా సినిమా కథ చాలా వైవిధ్యంగా ఉందని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు సినిమాలో ఉన్న ట్విస్ట్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆడియన్స్ ఒక్కొక్క ట్విస్ట్ని చాలా థ్రిల్ అవుతున్నారు ఆడియన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్న ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ను ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ట్విస్ట్ కు చాలా షాకింగ్ గా గ్రో అవుతున్నారు ఇది నాకు గిఫ్ట్ గా ఇస్తావా నీకు ముద్దిస్తా మొత్తానికి మనం కాలేజీ గొడవల్లో విడిపోయిన వాళ్ళం మళ్ళా పిల్లల పెళ్ళిళ్ళు కలుస్తున్నాను రా రేపు ఎవడైనా నీకు నచ్చితే నాకు చెప్తావు కదా అప్పుడు చూడు వాడిని అగ్రెసివ్ పోతా ఎస్పెషల్లీ సినిమా గురించి కానీ ఇప్పుడు మా ఈ సినిమా డైలాగ్స్ గురించి కానీ ప్రతి రివ్యూస్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి ఒక మంచి చిత్రం ద్వారా డైలాగ్ రైటర్గా పరిచినందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫ్రెండ్ శ్యామ్కి కుమార్ బ్రదర్స్కి ముఖ్యంగా చెప్పాల్సిన కుమార్ బ్రదర్స్ అండి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ రోజుల్లో ఒక సినిమా తీయటమే కష్టం అలాంటిది ఒక సినిమాని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమాని రిలీజ్ చేసి చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఈ అచీవ్ చేశారంటే అంటే సినిమాని రిలీజ్ చేసేటే కాకుండా దాన్ని మంచిగా ప్రమోట్ చేస్తూ ప్రొడ్యూసర్స్గా వాళ్ళు సక్సెస్ అయ్యారు డెఫినెట్గా ఈ సినిమా ఫ్యూచర్లో ఇంకా మంచి విజయాన్ని సాధిస్తుందని రోజు రోజు గాడి వాళ్ళ కలెక్షన్ పెరుగుతున్నాయి ఇలాగే కొనసాగుతున్నా ఆశిస్తాను లాంగ్ డ్రైవ్కి వెళ్ళి మాట్లాడడానికి మన ఇద్దరు ఏమైనా లవర్ సార్ అది కాదు సార్ సార్ ఏంటి కాఫీలు ఎక్కువ తాగడం హెల్త్కి మంచిది కాదు సార్ యాదవ సలహాలు ఓకో ఇప్పుడు నేను బార్కి వెళ్ళి బీర్లు తాగడం మొదలుపెట్టాను అనుకో బిల్లు కట్టడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి కుమార్ బ్రదర్స్ సినిమా బ్యానర్లో మేము నిర్మించిన చిత్రం సాధ్యం ఈ సినిమా రెండో వారం మొదలైంది ఈరోజుతో మీరందరూ మా చిత్రాన్ని చాలా ఆదరించి
మాకు మంచి ఘన విజయాన్ని సాధించేందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మన ప్రతి కుటుంబంలో అందరూ చూసే సినిమా అండి. మీకు కావలసిన కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సస్పెన్స్ ఉంది, సెంటిమెంట్ ఉందండి. కుటుంబ సమేతంగా మీరందరూ వచ్చి మా సినిమాను చూసి మాకు విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయిలకి వెంటబడే కుర్రాళ్ళు మిస్డ్ కాల్ చూస్తారు, రెస్పాండ్ అవరు. ప్రేమించే వాళ్ళు వెయిటింగ్ కాల్, కలుద్దాం అంటారు టైంకి రారు. పెళ్లి చేసుకునేవాడు రిసీవ్డ్ కాల్ లాంటి వాడు, ఫోన్ చేసేది వాడే, కానీ ట్యూన్ చేసేది వీ. ఎంత కోపం వచ్చినా ఫేస్ లో కనపడకూడదు. మేడం సార్ ఫెవికల్ టైప్, మేడం ఒక్కసారి అతుక్కుంటే వదిలించుకోవడం చాలా కష్టం. జగపతి బాబు, ప్రియామణి కెరీర్, ఈ కాంబినేషన్ కెరీర్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇది మా సాధ్యం. మేము ఈ సినిమాలో కథని పెంచుకున్నప్పుడు మంచి మాస్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ అన్నీ మిక్స్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ప్రతి ఒక్క చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు, చాలా బాగుంది కూడా. మా సినిమా అంటే ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్ చూస్తే చాలా బాగుంటుంది ఈ సినిమా. ప్రతి ఒక్కటి వాళ్ళొక్క అంటే ఒక అమ్మాయి ఎలా స్ట్రగుల్ చేస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ ఇది. సొసైటీలో ఎలా ఉంటుంది, ఒంటరిగా ఉంటే ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళ ఆఫీస్లో ఎలా కొలీగ్స్ అంతా ఎలా ఉంటారు అనేది ఒక కాన్సెప్ట్గా. ఈ ఉన్న ఫ్యామిలీస్ కానివ్వండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు చూడాలి ఈ సినిమాని. వాళ్ళు ధైర్యం తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ సినిమా ఇది. Take another quick break in our local TV's Popcorn. Popcorn. On. Welcome back to local TV's Popcorn. Popcorn. Shivaji heroga producer ga nirminchina movie Taj Mahal. Ee movie month 20th na release avutundi. So ee sandarbhanga they had a press meet. Take a look. Yetu chusina unnadi nuve kada. తెలియా నువ్వే నాకి కాని కదా, ఎగురుతున్నాదిలే మనసు తెరచాపలా. ఆడియోకి సహజంగా అందరు చెప్పినట్టు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏంటంటే నాకు సినిమా అంతా చూసిన తర్వాత మన ఆడియన్స్కి తగ్గట్టు చిన్న ఫోక్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆల్మోస్ట్ సెన్సార్ అయిపోయిన తర్వాత చేసామండి ఆ సాంగ్ కూడా. ఇందులో ఏంటంటే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆరతి అగర్వాల్ ఈ సినిమాలో లెక్చరర్గా క్యారెక్టర్ ఒక సాంగ్ గెస్ట్ అపీరెన్స్ అది. సాంగ్ వచ్చేసి బాగా పాపులర్ అయినటువంటి ఫోక్లర్ సాంగ్ మాయదారి మైసమ్మ. ఆ సాంగ్ని రీమిక్స్ చేయడం జరిగింది మళ్ళీ. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలిసిందే. నిజంగా చెప్పాలంటే ఇంకా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా పెద్ద ఫేమస్ సాంగ్ అండి అది. ఇంతకుముందు నా సినిమాలోనే పెట్టడం జరిగింది ఒక 8 ఇయర్స్ బ్యాక్, కాలేజ్ అనే సినిమాలో. సో అది కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంది నాకు మళ్ళీ నా సాంగ్ నా సినిమాలో రావటం అనేది. సహజంగా ఏంటంటే చాలా ఓల్డ్ సాంగ్స్ని లేదంటే వేరే హీరోల సాంగ్స్ని రీమిక్స్ చేయడం జరుగుతుంది. అది అనుకోకుండా జరిగింది, ఏది కావాలని పెట్టింది కాదు. ఆ సిచ్యువేషన్ బాగా వర్కౌట్ అవుద్ది అనిపించింది, పెట్టాం. ఈయన రిలీజ్ డేట్ అది ఈ మంత్లోనే ఉంటుంది. మంచి సినిమా తీశాను అంతవరకు చెప్పగలను. అందరికి ప్రతి ఒక్క మనిషి కథ ఇది, ముఖ్యంగా 100% లవ్ స్టోరీ. ఏమాత్రం దాంట్లో
వేరే సినిమానా ఫ్యామిలీ సినిమానా కామెడీ సినిమా అని నేను చెప్పలేను. ప్రపంచంలో గొప్ప లవ్ స్టోరీస్ అన్నీ ఎలా ఉంటాయో అంత గొప్పగా ఉంటుందని నేను చెప్పను. మంచి లవ్ స్టోరీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చల్లో ఎన్ని రుచులుంటాయో ఈ సినిమాలో అన్ని రుచులుంటాయి, ఇది వాస్తవం. దీంట్లో లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. లిటరల్ చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఐటమ్ సాంగ్ లాంటి మంచి సాంగు. శివాజీ చేసినటువంటి ఆ సాంగ్లో ఫస్ట్లో ఒక కాలేజ్ అనే సినిమాలో చేసినటువంటి ఆ సినిమా ఆ సాంగ్ నేను యాక్ట్ చేయలేదు. ఎప్పటి నుంచి అరే మంచి సాంగ్ మిస్ అయినా అనే చిన్న ఫీలింగ్ ఉండేది. కాబట్టి ఈసారి ఈ సాంగ్లో మాయాదారి మైసమ్మ సాంగ్లో నేను, నా పక్కన ఆర్తి అగర్వాల్, అవతల పక్కన శివాజీ, పక్కన ఇంకా మిగతా గ్యాంగ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి చేయడం జరిగింది. సాంగ్ అదే సాంగ్ నేను కొంచెం రీమిక్స్ చేసి ఆ టేస్ట్ పోకుండా ఆ ఫ్లేవర్ పోకుండా చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది సాంగ్. సాంగ్ చాలా బాగుంటుంది, సినిమా కూడా చాలా బాగుంటుంది. నీ మీదే మనసు పడి మారిందే గుండె సడి, నీ వల్లే నిదుర చెడి లేచానే ఉలికి పడి, నిన్నే నిన్నే చూడాలని ఉందే, నీతో ఏదో చెప్పాలని ఉందే, నా కళ్ళు వెతికాయి నిన్నే, వెన్నెలలో వేకువలో. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య హీరో హీరోయిన్గా ఏవిఎస్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ కోతి మూక. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఈ సందర్భంగా దే హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. Take a look at it. శ్రీ తులసి పూజిత ఫిలిమ్స్ వెంకట జగదీష్ గారు, మోహన్ గారు ప్రొడక్షన్లో, ఏవిఎస్ గారి డైరెక్షన్లో స్టార్ట్ అయిన కోతిమూక ఆల్రెడీ అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా సరవేగంగా జరుపుకుంటుందండి. హౌస్ సీన్స్ అయిపోయి కాలేజ్ సీన్స్ కూడా అయిపోయి మెయిన్ సీన్స్కి ఇంకా రెడీగా ఉంది. అండ్ సినిమా చాలా చాలా బాగుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మంచి ఎంటర్టైన్మెంట్. ఇట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటూ సాగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ కోతిమూకకి రింగ్ మాస్టర్ ఏవిఎస్ గారు. చాలామంది కోతుల్ని చాలా హ్యాండ్ఓవర్లో ఉంచుకొని చాలా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఎవ్రీ సీన్. ఏవిఎస్ గారు బేసిక్గా రైటర్ కాబట్టి స్క్రిప్ట్ చాలా ఇలా వేళ్ళ మీద ఉంది, ఫింగర్ టిప్స్ మీద ఉంది దానికి. సో సీన్స్ అన్నీ ఎంఎస్ నాయుడు గారు నాట్రాకు, తర్వాత మళ్ళీ కృష్ణుడు గారితో నాట్రాకు. మేము ఇదే కాలేజీలో చదువుకుని మళ్ళీ ఇదే కాలేజీకి నేను ప్యూన్గా వస్తాను. నా క్యారెక్టర్ ఇది ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి సీన్స్ అన్ని, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వెరీ హ్యాపీ. ఐ సెడ్ ద సేమ్ థింగ్ అట్ ద టైమ్ ఆఫ్ మహూర్త్ బికాస్ అట్ దట్ టైమ్ ఐ హోప్డ్ ఫర్ ఇట్ అండ్ నౌ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ ఐ బిలీవ్ ఇట్స్ ఆల్సో రిఫ్లెక్టింగ్ ఆన్ మై ఫేస్. మై డిరెక్టర్ ఇస్ అ వెరీ నైస్ పర్సన్. హీ ఇనాక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండ్ టెల్స్ మీ హౌ ఇట్ షుడ్ బి. So he actually makes my work 50% easier and 100% more exact. My co-actor, extremely lovable, extremely caring, supportive, and very shy, I'd like to add. And all in all, I'd like to say that it's a beautiful movie. ఇప్పటి వరకు సుమారుగా ఒక 40% సినిమా పూర్తయింది. జయప్రకాష్ రెడ్డి గారు, కోవేశ్వరల గారు తదితరుల మీద చిత్రీకరించడం జరిగింది. రాబోయే ఇంకో 20-25 రోజుల్లో సినిమా పూర్తి చేసుకుంటాం, షూటింగ్ పూర్తి అవ్వచ్చు. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ కానీ షూటింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరిగింది, చాలా సంతోషం. That's all for now in today's Local TV's Popcorn, but I'll be back tomorrow same time with more hot happenings in Telugu cinema. Until then, this is your Bobby signing off. Take care, keep smiling, and a very good night. Popcorn. Sahasamarpana. Tetsukondi Vival Ultra Pro. Local love.